అమ్మా నా మీద అంత నమ్మకంతో అంత గౌరవంతో నన్ను ఇలా ధర్మ ప్రచార పరిషత్తుకి గౌరవ సలహాదారుగా నియమించాలనుకున్నారు. మనసులో ఇంత నమ్మకం ఉంచుకున్నందుకు టీటీడీ ధర్మకర్తల మండలికి, ధర్మకర్తల మండలి అధ్యక్షుడికి, కార్యనిర్వహణాధికారి గారికి నా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు. కానీ నేను 38 ఏళ్ళు కేంద్ర ప్రభుత్వంలో పనిచేశా. సలహాదారు అంటే ఏమిటి? ఎప్పుడైనా ఆ ధర్మ ప్రచార పరిషత్తు సమావేశం అయ్యి వాళ్ళకి ఒకటి ఏదైనా అనుమానం రావాలి, ఇది చేస్తే పనికొస్తుందా సమాజానికి అని. ఎందుకంటే అలాంటి అవకాశమే ఉండదు. అక్కడే ఉంటుంది ధర్మ ప్రచార పరిషత్తులో సభ్యులు బోర్డు అంతమంది ఉంటారు, అధ్యక్షుడు ఉంటారు, కార్యనిర్వహణాధికారి గారు ఉంటారు, వాళ్ళందరూ విశేషమైన అనుభవశాలురు. వాళ్ళకి అసలు ఆ అనుమానం వచ్చే అవకాశమే తక్కువ. అది వస్తే నన్ను అడగాలి, అడిగితే అప్పుడు అంతమందికి తట్టంది చెప్పే శక్తి నాకుండాలి సలహా. అప్పుడు కదా సలహాదారుడు అంటే. దానికి అమ్మా పదవి ఎందుకు తల్లి? అందుకని మీరు ఏమనుకోకండి, నేను ఆ పదవిని స్వీకరించట్లేదు, నాకు వద్దమ్మా. దానికి నాకు పదవులు ఇస్తే చేస్తానని ఎందుకు అనుకున్నారమ్మా? వెంకటేశ్వరుడు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, నేను ఆయన కింకరుణ్ణి, నా ఊపిరి ఆయన, వడిబాయక తిరిగే ప్రాణబంధుడా అంటాడు అన్నమయ్య. నా ఊపిరి ఆయన, నా ఊపిరి ఆయన సేవలో దేనికైనా పనికొస్తే అది నా జీవితానికి ధన్యత. దానికి నాకు పదవి ఎందుకమ్మా? నాకు ఏ పదవి వద్దు. తిరుమల తిరుపతి దేవస్థానముల వారికి నా వలన ఈ పని జరుగుతుందని నువ్వు వచ్చి ఈ పని చేసి పెట్టు అని అడిగితే నాకు అవకాశం ఉండాలి, కానీ ఆ పని చెయ్యడానికి పరుగు పరుగున వెళ్ళి చేసి పెడతా. దానికి ఈ పదవిలో ఉంటే కోటేశ్వరరావు చేస్తాడన్న మాటే లేదు. అందుకని నాకు ఏ పదవులు వద్దు తల్లి.